ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సార్ ఎలా చూడాలి ఫలితాలను ఎలా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంచనాలు తారుమారవుతున్నట్లన కనిపిస్తోందా సార్ వాస్తవంగా ఇప్పుడు ఈ మనం ఎలక్షన్ చూసుకుంటే కార్పొరేషన్ కావచ్చు నగర పంచాయతీలు కనిటిలో కూడా మోస్ట్ ప్రాబబిలిటీ ఏంటంటే వైసీపీ వారు ఎక్కడికక్కడ ధనాన్ని కానీ అదేవిధంగా పోలీసులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా మమ్మల్ని మా యొక్క టీడీపీ శ్రేణులు ఇబ్బంది పెట్టారు ఇది అందరికి తెలిసినటువంటి విషయమేనండి చిన్న చిన్న విషయాల దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులను చాలా ఇబ్బంది పెట్టారు మన గుంటూరులో చూసుకోవచ్చు తిరుపతిలో చూసుకోవచ్చు అదేవిధంగా విశాఖపట్నం విజయవాడ ఈ అన్నిటిలో కూడా చాలా ప్రలోభాలకు గురి చేశారు సార్ కనీసం మా వాళ్ళు బయటకు వచ్చి ఓటు వేయడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రజాస్వామ్యంలో అందరూ గౌరవించాలి సాహెబ్ గారు ఒక మాట ఇప్పుడు క్రిందటిసారి ఈవీఎంలు ఈవీఎంల మీదనే గెలిచేశాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది కూడా ఈవీఎంలే ఆ ఈవీఎంలో వద్దు ఇవి కావాలంది ఎవరండి బ్యాలెట్ పేపర్లు కావాలంది మీరే కదా రెండవది ఈ బెదిరింపులు ఫో లేకపోతే డబ్బులు పంచడాలు ప్రతి ఎన్నికల్లో జరుగుతూనే ఉంటాయి మీరు చేస్తారు వాళ్ళు చేస్తారు ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళకి అలాగే ఎవరి దగ్గర మజిల్ పవర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి అవన్నీ కామన్గా మనం చెప్పచ్చు కానీ అదొకటే కారణం అవుతుందా పార్టీ అంతర్గత ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి లేదంటారా డెఫినెట్లీ సాయి గారు ఈరోజు ఫలితాలు వస్తూ ఉన్నాయి చూస్తా ఉన్నాం మేమందరం కూడా మీరు అన్నట్టు డెఫినెట్లీ ఒకసారి మేము కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి విషయమే మేము కాదంటలా కాకపోతే మెజారిటీగా మేము ఏమంటున్నామంటే మా శ్రేణులు చాలా ఇబ్బంది పెట్టారు అధికారం అడ్డం పెట్టుకొని పోలీసులే దగ్గర నుండి గుంటూరులో డబ్బులు పంచారు సార్ ముందు వ్యాన్ వెళ్తుంటే ఎలకాలి కాపలా అంటే ఇక్కడ ప్రలోభాలు అన్ని పార్టీలు చేస్తున్నాయి అంటున్నారు అఫ్ కోర్స్ డబ్బులు పంచడంలో కానీ ఏదైనా కానీ చాలా మటుకి కొన్ని కొన్ని సార్లు జరుగుతున్నాయి మేము కాదంటలా ఈ రోజు తీర్పులు అందరూ కూడా చూస్తూ ఉన్నామండి మరి ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సిందే మనందరం కూడా ఇప్పుడు ఒకటేంటంటే ఒక చిన్న విషయం ఏంటంటే మనకి ప్రజలలో మీరు అన్నట్టు డబ్బులు పంచారండి పంచిన తర్వాత లేదు వాళ్ళు అరాచకమే చేశారనుకోండి ఓటేసినటువంటి ప్రజల్లో కోపం రావాలి కదా ఇప్పుడు విజయవాడ గుంటూరులో 60% పోలింగ్ జరిగింది అట్లాగే మున్సిపాలిటీలో 70% పోలింగ్ జరిగింది అంటే అంతమందిలో వ్యతిరేకత తీవ్రంగా కసి వచ్చేయాలి కదా ఆ కసి కనిపించకపోవడం అంటే ఇక్కడ చివరిలో మీరు చెప్పండి స్పష్టంగా చివరిలో చంద్రబాబు గారు గుంటూరు విజయవాడలో మాట్లాడిన మాటలు మీకు సిగ్గుందా లేదా మీకు రోషం ఉందా లేదా పౌరుషం ఉందా లేదా మీరు సచినోళ్లతో సమానం లాంటి పదాలు మీకు మంచి చేసినాయా చెడు చేసినాయా సాయి గారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు కాబట్టి ఆ విధంగా మా అధినేత మాట్లాడటం జరిగింది అంతేగాని ప్రజల్ని ఏదో ప్రలోభాలకు గురి చేసి మాట్లాడాలనే ఉద్దేశంతో మా అధినేత మాట్లాడాల వాస్తవాలు జరుగుతున్నాయి ఈ విధంగా ఉండయి ఇదే వాస్తవాలు మీరు దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా ఈ ఎన్నికలు ఒక మ్యాండేటరీ అవ్వాలని చెప్పి ఆ రోజు మా అధినాయకుడు విజయవాడలో కానీ గుంటూరులో కానీ మాట్లాడటం జరిగింది సాయి గారు గతంలో ఏ నాయకుడైనా ఇట్లా తిట్టిన వాళ్ళు ఉన్నారా సార్ ఇప్పుడు మనం ఒక విషయాన్ని తీసుకునే విధానంలో ఉండదండి సాయి గారు మీరు ఇప్పుడు నానిని కొడాల నానిని ఏమంటారు సార్ ఒక్క మాట వాస్తవ పరిస్థితులు చెప్పారు సాయి గారు సాహిబ్ గారు ఒక్క మాట కొడాల నానిని ఏమంటాం మీ మీ నాన్నగారు ఉన్నారా అంటానికి నన్ను మీ అమ్మ మొగుడు ఉన్నాడా అంటానికి తేడా అదే కదా మనం తిట్టేది ఇప్పుడు మనం కూడా అదే పదం వాడితే ఇప్పుడు మీరు అంటుంది ఏంటి మర్యాద అంటున్నారు ఏది ఎంకరేజ్ చేయడం కోసం అంటున్నారు అంటే అప్పుడు ఏమనాలి ఇదిగో వీళ్ళు ఎంత అరాచకం చేశారు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పండి మీరందరు రండి ఒక్కసారి తేల్చేద్దాం వీళ్ళ సంగతి అని చెప్పాలా అయ్యే నీకు సిగ్గుంటే నాకు ఒకటే నీకు రోషం ఉంటే నాకు ఒకటే అసలు నీకోసం నేను చేసింది నేను అసలు ఇక్కడ ఊరు కట్టిందే నీకోసం నువ్వు లేకపోతే సచినోడితో సమానం అంటారా ఏ సాయి గారు ఇక్కడ జరిగింది ఏంటంటే విజయవాడ గుంటూరు మనం ఒక మ్యాండేటరీ ప్రకారం వెళ్తున్నాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు మీరు ఒకసారి ఆలోచించుకోండి ప్రతి విషయంలో గుంటూరు విజయవాడ ప్రజలను మోసం చేస్తున్నారు అని ఒక ఆవేదనతో మాట్లాడారు మా నాయకుడు సార్ ఆవేదనతో అలా తిట్టచ్చు అంటారు సార్ ప్రజల్ని తిట్టి వ్యవహారం చేసేయటం కాదు ఇక్కడ ఆవేదన వెలిపుచ్చారు అది అర్థం చేసుకోండి సార్ ఆవేదన అంటే ఎలా ఉంటుంది సార్ ఇదిగో నేను మంచి చేద్దాం అనుకున్నానయ్యా హైదరాబాద్ తయారు చేద్దాం అంటే వీళ్ళు పల్లెటూరు కింద మార్చేస్తున్నారు మీరు మనందరం కలిస్తే కానీ మన ఊరు బాగుపడదయ్యా అని చెప్పడానికి ఆవేదన అంటారు నేను ఇక్కడ డిజైన్ చేశాను ఒక అమరావతి తయారు చేద్దాం అనుకున్నాను మహానగరం తయారు చేద్దాం ఇప్పుడు బెజవాడ గుంటూరు మహానగరాలా లేకపోతే పల్లెటూళ్ళా సార్
రెండు మహానగరాలు ఉండగా మధ్యలో ఇంకో మహానగరం సృష్టించేది ఏంటండి? అది కరెక్ట్ అవుతుందా? అది మనం ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి జనాలను ఆత్మవిమర్శ చేసుకోమంటే ఎలా? జరిగింది ఏంటంటే అమరావతిపై అబద్ధ ప్రచారం ప్రతిసారి చేస్తూనే ఉన్నారు కాబట్టి విజ్ఞతగా ప్రజలు ఆలోచించండి ఎమోషనల్ గా మాట్లాడారు మా అధినాయకుడు మీ కామెంట్లో కానీ అది తప్పు పట్టాల్సిన పని అయితే లేదు సార్ ఇక్కడ ఒకే సామాజిక వర్గం కోసం అమరావతి ఎంపిక చేశారన్నారు ఏంటి తప్పు అమరావతి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నామండి సంపాదన ఎవరికి వచ్చింది అనేది లెక్క ఇక్కడ అలాగే సార్ ఇప్పుడు భారతదేశంలో అందరికీ తలా 100,000 రూపాయలు ఆదాయం ఉందట దాంట్లో కూలీకి వచ్చి 5,000ని వేస్తారు అంబానీకి వచ్చి 500,000 కోట్లు వేస్తారు రెండింటినీ కలిపి తలసరి ఆదాయం అంటే ఎట్లాగా అక్కడ అన్ని వర్గాలు ప్రజలు నివసిస్తున్నారు కానీ సంపాదన ఎవరి దగ్గర ఉంది చేతిలో అది కాదు ఇష్యూ మీరు అన్నట్టు ఆర్థిక అసమానతలు ఉండొచ్చు అని ఒప్పుకోవాలి ఎందుకంటే అది ఓపెన్ గా మాట్లాడే మాట సార్ అవన్నీ కూడా మేమంటుంది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు అదే విధంగా అసలు 2014 నుంచి అమరావతి ప్రకటించిన తర్వాత సెప్టెంబర్ 4 కేవలం 128 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి అవి కూడా తప్పుడు విధానం తీసుకెళ్లారు సార్ గారు ఇక్కడ ఏమైనా కానీ ఈ రోజు గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు మా అధినాయకుడు మాట్లాడంటే ఆక్రోషంతో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు నాశనం చేశారని ఆ దిశగా అడుగులు వేస్తూ మాట్లాడారండి జనం నమ్మినట్టా నమ్మనట్ట డెఫినెట్లీ ఇప్పుడు మేము చేసే పని మా అధినాయకుడు క్లియర్ గా చెప్పారు ఇప్పుడు తీర్పులు వస్తుంటే దానికి బోర్డు డిఫరెంట్ గా వస్తున్నాయి అది మీరు అన్నట్టు ఇన్నారు పునఃపరిశీలించుకోవాల్సినటువంటి అంశం అన్నారు డెఫినెట్లీ తప్పకుండా పునఃపరిశీలించుకుంటారు రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ రైట్ మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా అయితే కొనసాగుతుంది కడప చిత్తూరు ఆల్రెడీ ఒంగోలు కార్పొరేషన్ కూడా వైసీపీ కైవసం చేసుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇంకా మున్సిపాలిటీకి సంబంధించి అలాగే కార్పొరేషన్ల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ బోని కొట్టలేదు ఎందుకంటే ప్రధానంగా ఆశలు పెట్టుకున్న గుంటూరును కూడా చేజార్చుకున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ అలాగే విజయవాడలో పరిస్థితి ఏంటి అనే దాని మీదే మనం చర్చించుకుంటున్నాం విజయవాడలో కొన్ని డివిజన్లలో అయితే టీడీపీ కాస్తంత హవా అయితే కొనసాగిస్తుంది కానీ అది కార్పొరేషన్ను దక్కించుకునే వరకు వెళుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం సార్ విజయవాడకు సంబంధించి ఎలా చూడాలి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సాహబ్ గారు మాట్లాడినట్టు కూడా ఓకే వాళ్ళైతే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు చంద్రబాబు గారు ఇలా మాట్లాడడం వల్లే కోల్పోయామా అనే ఆత్మవిమర్శ మరి వాళ్ళు చేసుకుంటారా లేదా అనేది ఇంకా వాళ్ళకే వదిలేయాలి కానీ విజయవాడ గురించి మాట్లాడదాం సాధారణంగా పబ్లిక్కి ఒక మైండ్ సెట్ ఉంటుందండి అంటే మనం ఏమంటున్నామంటే ఎంతసేపటికి వీళ్ళు అలవాటు అయిపోయింది ఏంటంటే మేము